భారతదేశపు ఖ్యాతి విశ్వవ్యాప్తం చేయడానికి తక్షశల విశ్వవిద్యాలయంలో ఒక ఆచార్యుడు అర్థశాస్త్రాన్ని బోధించేవాడు రెండు వేల ఏళ్ల క్రితమే అర్థశాస్త్రాన్ని రచించిన వాడు ఇప్పటికీ ఈయన సూచించిన సూత్రాలనే అందరూ అనుసరిస్తున్నారు ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేయటానికి భారతదేశంలో మౌర్య సామ్రాజ్య స్థాపనకు కారణమైన వాడు చాణుక్యుడు ప్రస్తుతం మనందరికీ తెలిసిన అర్థశాస్త్రాన్ని రచించినవాడు చాణక్యుడు ఒక మనిషి ముక్తిని పొందేందుకు పాటించవలసిన చతుర్విధ ధర్మాలలో ధర్మ అర్ధ కామ మోక్షాలు అర్థము అనే దానికి నిజమైన అర్థాన్ని మనకు తెలిపినవాడు చాణక్యుడు క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై సంవత్సరాల క్రితం మాటది అరవై నాలుగు ద్వారాలతో అష్టైశ్వర్యాలతో అలరారుతుంది పాటలీపుత్ర నగరం నగరానికి ఈశాన్యంగా పవిత్ర గంగానది ప్రవహిస్తూ ఉంది ప్రాతకాలంలో గంగా స్నానం చేసి నుదురుపై తిలకం దిద్ది వస్తున్నాడు ఒక నల్ల బ్రాహ్మణుడు దారిలో అతని కాలికొక ముళ్ళు గుచ్చుకుంది తక్షణం దాన్ని కాల్చివేసి తన చెంతనున్న రాగి చెంబు నీళ్ళలో కలిపి గుటగుటా అతను ఏదో ఘనకార్యం చేసిన వాణిలా సంతృప్తుడై తేయించాడు ఈ విచిత్ర సంఘటనకు విస్తుపోయిన యువకుడొకడు అతన్ని సమీపించి స్వామి అదేమన్నా ఔషధమా అలా సేవించారే అని అడిగాడు ఆ బ్రాహ్మణుడు జరిగిన విషయం చెప్పి దాని పొగరు అనచడానికే కాల్చి బూడిద చేసి సేవించాను శత్రుమరణం వలన శాంతి కలుగుతుంది ఒక విధంగా అది ఔషధమే అయ్యింది అన్నాడు అచేతనమైంది ముళ్ళు దానికి మిత్రశత్వాలు లేవు ఇంత క్రూరదండన భావ్యమా అని అడిగాడు ఆ యువకుడు మనస్తాపం కలిగించినప్పుడు చేతన అచేతన భావం పాటించి అవమానాన్ని సహించడం ధీరుని లక్షణం కాదు వెధవది ముళ్ళే కదా అని వదిలేస్తే అది మరలా ఇంకొకరికి కష్టపెట్టే ప్రమాదం ఉంది ఇందు మూలంగా లోపకారణమే జరిగింది కదా అన్నాడు ఆ బ్రాహ్మణుడు అపరాధి విషయంలో చేతనా భేదం పాటించనన్నారు సరే అపరాధి అవక్ర విక్రముడైన ఏ మహారాజు అయితేనో అని అడిగాడు ఆ యువకుడు అతను ఒక మారు ఆ యువకుని ముఖంలోకి నిశ్చింతగా చూసి బాలక నా శక్తి సామర్థ్యాలు నీకు తెలియవు అవమానం చేసినాడు అవనీతిపతయినా ప్రతీకారం చేసి పగ తీర్చుకుంటాను కేరళ నా జన్మభూమి నా పదమూడవ ఏటే ఆ పుణ్యభూమిని వదిలాను ఆరేండ్లు కాశీలో వేదాధ్యయనం చేశాను మరో ఆరేండ్లు తక్షసులలో ఆయుర్వేదం రాజనీతి అర్థశాస్త్రం అధ్యయనం చేశాను నా ధర్మ బలం ముందు ప్రభువుల చతురంగ బలాలు చంపబడాల్సిందే అన్నాడు నిబ్బురంగా ఈ కలికాలంలో ధర్మానికి ఇంకా అంత బలం ఉంటుందా స్వామి అని వినయంగా ప్రశ్నించాడా యువకుడు ధర్మ కవచం తొడుక్కున్న స్వార్థపరులకు ధర్మం సహకరించకపోవచ్చు కానీ ధర్మపరుణ్ణి ధర్మమే రక్షిస్తుంది ధర్మరక్షణ కోరే నేను తక్షశులను వదిలి రావాల్సి వచ్చింది అన్నాడా బ్రాహ్మణుడు సంభ్రమాశ్చర్యాలతో తలమునకైనాడా యువకుడు తక్షశిలాధీశుడు ధర్మచ్యుతుడై యువకుడైన అలెగ్జాండర్తో చేతులు కలిపి ఈ పవిత్ర భారతావనికి తీరని ద్రోహం చేశాడు యువకుల ప్రాబల్యం నుంచి ఈ దేశాన్ని కాపాడే ప్రభువును వెతుక్కుంటూ ఈ మగధదేశం దేశం ప్రవేశించాను అన్నాడా బ్రాహ్మణుడు అతని ఆశయానికి పులకాంకితుడైన యువకుడు భక్తి పారవస్యంతో అతని ముందు మోకరిల్లి తనను పరిచయం చేసుకున్నాడు వారిరువురికి సఖ్యత కుదిరింది తనను అవమానించిన నవనందులను నాశనం చేసి నంద సామ్రాజ్యాన్ని క్రూకటి వేళ్లతో కూలదోచి ఆ యువకునికి సామ్రాజ్యాన్ని కట్టాడు ఆ తేజస్వి అతనే అర్ధశాస్త్రాన్ని మనకు అందించిన రాజనీతిజ్ఞుడు చాణక్యుడు క్రీస్తుపూర్వం మూడు వందల ఇరవై రెండులో మౌర్య సామ్రాజ్య స్థాపన జరిగింది ఇది భారతదేశ చరిత్రలో ఒక చారిత్రాత్మక సంఘటన ఆ వంశస్థాపకుడైన మౌర్య చంద్రగుప్తుడు ఆ యువకుడే చాణుక్కిని రాజతంత్రమే మగర సామ్రాజ్యానికి రక్షణ వలయంలో పాలించాడు చంద్రగుప్తుడు అలెగ్జాండర్ దండయాత్ర అనంతరం అతని సేనని సెలుకస్ మరలా భారతదేశం మీదకు దండెత్తి రాగా అతన్ని బంధించాడు భారతీయుల ప్రజ్ఞాపాఠవాన్ని దేశదేశాలకు చాటాడు కయ్యానికి వచ్చిన గ్రీకులతో వియ్యమంది భారత గ్రీకు సంబంధాలు మెరుగుపరిచాడు నుండే మన భారతీయుల ఖ్యాతి దిగదిగాంతాలకు వ్యాపించింది మన ఓడలన్నీ ఖండాలకు చేరి మన వస్త్రాభరణాలను అందరికీ పరిచయం చేసేది అలా పర్షియన్లు అరబ్లు మన దేశం మీదకు దండెత్తడానికి వారి ద్వారా ఆంగ్లేయులు మన దేశం మీదకు రావడానికి కారణం మన ఆధ్యాత్మిక విజ్ఞాన సంపదే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి